నాయకుడు లంబోదరుడు. హాయ్ అండి, హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ వీరేష్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు మన అయితే ఊరు మన ఊరండి యమ్మిగనూరులో మన బయట అవుట్స్కట్ సైడ్లో ఉన్నాయి. ఇక్కడ అయితే ప్రెసెంట్ అయితే మనకు ఒకసారి మనకు బ్యాక్ సైడ్ అయితే వినాయకుల షెడ్ అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను అక్కడైతే ఉన్నానండి. ఇక్కడ అయితే మనకు మోహన్ అనే అన్న మనకు షెడ్ అయితే వేపించి దాంట్లో వినాయకులు అయితే మనకు ట్రాన్స్పోర్ట్ అయితే చేపించుకున్నారు. అంటే లోపల వినాయకులు ఏ విధంగా ఉన్నాయి, భారీ సైజ్ ఏ వినాయకులు అని టోటల్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు లోపల అయితే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుందండి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం పెయింటింగ్ వర్క్ ఏ విధంగా జరుగుతుంది అనేది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పెయింటింగ్ పూర్తయిన గణపతులు అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన వీడియో అయితే చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రెసెంట్ అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నానండి. ఇప్పుడైతే మీకు అయితే వినాయకులు అయితే చూపిస్తాను చూడండి. ఇటు పక్క ఇంకా అయితే పెయింటింగ్ అయితే ఇంకా పూర్తిగా అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇటు పక్క చూడండి, బ్యాక్ సైడ్ వచ్చి చాలా భారీ వినాయకుడు అండి ఇది. ఇది మాత్రం పెయింటింగ్ పూర్తి అయితే చూడడానికి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ వర్క్ అయితే ఇంకా పెయింటింగ్ వర్క్ పూర్తి కాలేదు కాబట్టి వినాయకుడు అయితే చాలా అంటే చూడడానికి విలా అవరేజ్ కనబడుతున్నాడు. ఒకవేళ పెయింటింగ్ పూర్తయితే మాత్రం వినాయకుడు అయితే చాలా సూపర్గా ఉంటాడు. అదేవిధంగా చూడండి, మేడం ఇటు పక్కన చూడండి, సేమ్ మోడల్ అంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ మోడలే. అన్న మనకు అంటే నేను అన్నను అయితే అడిగానండి, అన్న వచ్చి గుంతకల్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేపించుకోమని చెప్పారు. అందుకోసం అయితే ఇంకా పెయింటింగ్ అంటే గుంతకల్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేపించుకొని టోటల్ అన్ననే స్వయంగా పెయింటింగ్ అయితే పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడైతే ఓన్లీ మనకు పెయింటింగ్ కానీ గణపతులు అయితే మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాడు. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మీకు టోటల్ పెయింటింగ్ పూర్తయిన గణపతులు అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇటు పక్క చూడండి, మనకు లైన్ అయితే వినాయకులు అయితే ఉన్నాయి చూడండి. ఒక్కటి మీకు అంటే స్వయంగా చూపిస్తాను, ఒక్కటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ లైన్ అయితే మనకు ఒక్కో వినాయకుడు అయితే లైన్ ఉన్నాయి. ఇక్కడ వినాయకులు వచ్చి అబౌ 15 ఉన్నాడు వచ్చింది, అంటే 12 నుంచి 15 అడుగుల వరకు అయితే ఉన్నాయి. ఇంకా మీకు లో అడుగులు అయితే అంటే కింద చిన్న వినాయకులు అయితే ఉన్నాయండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే చెప్పాను కదా కింద కామెంట్ అయితే అన్న నంబర్ అయితే పోస్ట్ చేస్తాను, మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సీటు చూడండి ఇక్కడ వినాయకుడు అయితే అదే అప్పుడు చెప్పాను కదా, అది వచ్చి మనకు పెద్ద వినాయకుడు, ఇది వచ్చి మనకు చిన్న వినాయకుడు అండి. సేమ్ మోడలే, ఇది వచ్చి మనకు చిన్న చిన్న సైజు వినాయకుడు. బట్ అంటే ఇక్కడ అటు పక్క వచ్చి మనకు గుర్రాలు ఉన్నాయి, ఇటు పక్క చూడండి మనకు అంటే ఆవు అయితే ఉంది. ఇక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతుంది, చూపిస్తాను చూడండి. ఏదో రీమోడలింగ్ చేస్తున్నట్టు టోటల్. చెప్పే కదండి మీకు పెయింటింగ్ వర్క్ జరుగుతుందని. ఇప్పుడైతే మీరు అదే చూస్తున్నారు, ఇక్కడ స్ప్రే పెయింటింగ్ అయితే చేస్తున్నారు వినాయకులకైతే ఆ షైనింగ్నెస్ రావడానికి. ఫైర్ ఏం చేస్తారు, ఫైర్ అంటే పైన ఏమో కాలిపోయడానికి. ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్ప్రే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ చాలా వినాయకులు అయితే ఉన్నాయండి, చాలా సూపర్గా వినాయకులు అయితే ఉన్నాయి. భారీ వినాయకులు చూడండి. ఇక్కడ అయితే వినాయకులు అయితే చాలా గ్రాండ్గానే జరుగుతున్నట్టుగా కనబడుతుంది. అంటే ముందే వినాయక చవితి వస్తుందేమో అన్నట్టున్నాను ఇక్కడ వినాయకులు చూస్తుంటే. ఇక్కడ భారీ వినాయకుడు లంబోదరుడు. ఇప్పటివరకు అయితే మీరు వినాయకులు అయితే చూసారండి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పారు కదా నేను ఇంతకుముందే, నెక్స్ట్ వీడియోలో అయితే మనకు పెయింటింగ్ పూర్తయిన వినాయకులు అయితే పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మేము ఎందుకు వస్తాను, అంతవరకు సెలవు.